హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసేవా. అగ్రి పాలసీకి సంబంధించి, థర్డ్ ఫేజ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అప్డేట్ రావడమే జరిగింది. నిన్న మధ్యాహ్నమే వచ్చినట్టున్నాయి ఇవి. చాలామంది అన్నమాట మన స్టూడెంట్స్ అందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు వీడియో చేయమని చెప్పేసి. బట్ చూస్తున్నారుగా ఎంసెట్ వాళ్ళవి, డిగ్రీ వాళ్ళవి ఈరోజే ఉన్నాయి. సో వాళ్ళ హడావుడిలో మిమ్మల్ని మర్చిపోయారు, రియల్లీ సారీ. అంటే జస్ట్ అలా టైం గ్యాప్ ఇచ్చాం, కానీ మన గురించి వీడియో చేయకుండా ఎందుకుంటుందమ్మా? అగ్రి పాలసీ గురించి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ అనమాట నా ఛానల్లో మీరు, ఎందుకంటే అంత బాగా ఫస్ట్ మనకి ఎంకరేజ్ చేసింది అగ్రి పాలసీ వీడియోసే. సో ఇకైతే మూడో ఫేజ్ అయితే మనకి ఇది ఆన్లైన్లో అయితే ఉండదన్నమాట, ఆఫ్లైన్లో ఉంటుంది. దానికి సంబంధించి అఫీషియల్ సైట్లో కొన్ని డేట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడమే జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ఈ అఫీషియల్ సైట్ యొక్క లింకు, ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్న మన వెబ్సైట్ ద్వారా అయితే లభిస్తాయి. మీరు అక్కడి నుంచి అయితే వాటిని చూసుకోవచ్చు అనమాట. సో ఇక ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన్, ఏవైతే మనకు ఉన్నాయో కోర్సులు అన్నిటి గురించి కూడా 2022-23 విద్యా సంవత్సరంకు మాన్యువల్ మరియు స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ అభ్యర్థులకు అయితే పిలవడం జరిగిందనమాట. దీనికి సంబంధించి అగ్రి పాలసీ 2022 ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఆన్లైన్లో ఇదివరకే నమోదు చేస్తున్నారు. అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే మనకి ఆన్లైన్లోనే అంతకుముందు జరిగింది కదా, ఇప్పుడు ఫేజ్ 3 అంటే ఫైనల్ ఫేజ్ అనమాట ఇది. ఇది ఆఫ్లైన్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఆఫ్లైన్ యొక్క షెడ్యూల్ డీటెయిల్స్ అయితే వీళ్ళ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం డేట్స్ అండ్ టైమ్స్ ఇవన్నీ కూడా చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి 26/9 దగ్గర నుంచి అయితే ఇచ్చారనమాట. 26/9 ఇది మిస్టేక్ అనమాట. అంటే 2022 కొట్టబోయి 11 కొట్టారు, 2011 కాదు, 2022నే అనమాట. మార్నింగ్ 10:30 AM ఆన్లైన్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సిఏపి, ఎన్సీసీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఎవరైతే ప్రవేశాల కొరకు దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ జరుగుతుందంట. ఆఫ్టర్నూన్ 2 PM దగ్గర నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కొరకు మాన్యువల్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే అగ్రి పాలసీ పరీక్షల్లో 60 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళకి ఇదంతా కూడా, అంటే మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టకుండానే డైరెక్ట్ కౌన్సిలింగ్ వెళ్తే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ 26 అయిపోయింది, 27 అనమాట. 27 కూడా మనకి మార్నింగ్ 10:30 AM నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కొరకు మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. అగ్రి పాలసీలో 59 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి. 28 కూడా చూస్తే 10వ తరగతిలో ఉత్తీర్ణత పాస్ అయ్యి డిప్లొమా కోర్సులో ప్రవేశం కొరకు దరఖాస్తును చేయని వాళ్ళు, అంటే అసలు అగ్రి పాలసీ అప్లికేషనే పెట్టని వాళ్ళ కోసం అనమాట ఇది 28 అయితే. 29 చూస్తే మనకి 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది డిప్లొమా కోర్సులో ప్రవేశం వరకు దరఖాస్తు చేయని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మరియు అన్రిజర్వ్డ్ నాన్ లోకల్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఇచ్చారు. డేట్స్ అయితే ఇవన్నమాట. మీకు ఇంకా ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా, క్లారిటీగా లేకపోయినా కానీ మీకు అఫీషియల్ సైట్లో లింక్ నెంబర్స్ అయితే ఉన్నాయి, అఫీషియల్స్ వాళ్ళకి కాల్ చేయండి. నేనే చేసి కనుక్కోవచ్చు, బట్ కానీ బాబాయ్ ఒప్పుకోవట్లేదు అనమాట. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ జరుగు స్థలం కూడా పిలిచారు. కావాల్సిన సంఖ్య కంటే అత్యధికంగా అభ్యర్థులు పిలవడం వలన పిలిచిన వారందరికీ కూడా పాలిటెక్నిక్ సీట్లు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఇన్ కేసు వెళ్ళండి, ఛాన్స్ ఉండే తీసుకోండి, లేకపోలేదు అంతమీద మనం చేయలేదు ఏమీ లేదనమాట. నెక్స్ట్ కౌన్సిలింగ్ జరుగు స్థలం అంటే వెన్యూ అనమాట. మీ కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుందో వాళ్ళు వెన్యూ కూడా ఇచ్చారనమాట. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధక స్థానం ఆడిటోరియం లామ్ గుంటూరు. కౌన్సిలింగ్లో సీట్లు కేటాయింపు పొందిన అభ్యర్థులు కౌన్సిలింగ్ సెంటర్లోని సంబంధిత పాలిటెక్నిక్ కౌంటర్లో నిర్ణీత ఫీజుకు చెల్లించవలసిన అభ్యర్థులు మాత్రమే సీటు ఖరారు చేయబడుతుంది అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగింది. దీనికి సంబంధించి మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అంటే కనుక మీరు ఏమేమి డాక్యుమెంట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి ప్రొసీడ్ టు సబ్మిట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్, అడ్మిషన్ టైంలో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ కూడా ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అవేంటంటే ఎస్ఎస్సి మార్క్స్ మేమో అనమాట, దాంతోపాటుగా ఫామ్ 1 రూరల్ లేదా నాన్ మున్సిపల్ ఏరియాకి మీరు చెందిన వాళ్ళైతే. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాస్ట్ స్టడీ, మీరు చివరిసారిగా ఎక్కడైతే చదివారో ఆ సంస్థ నుంచి తీసుకున్న టీసీ బదిలీ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ ద క్యాస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబల్ డ్యూలీ సైనెడ్ బై ద కంప్లీట్ అథారిటీ, అంటే బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ ద అప్లికెంట్ అథారిటీ ఆఫ్ ద అడ్మిషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ కూడా మీరు ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకురాల్సి ఉంటుంది. దాంతోపాటుగా స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు, ఒరిజినల్స్ అండ్ జిరాక్సెస్ కూడా. సో ఒరిజినల్స్తో పాటు 2 సెట్లు జిరాక్స్ తీసుకోండి, 2 కాదు ఇంకోటి తీసుకున్నా పర్లేదన్నమాట, ఎందుకంటే అది అంత కిలోల లెక్కన బరువే ఉండవు కదా, పెద్ద ఇబ్బంది లేదు, 2 కాదు 3 తీసుకోండి పర్లేదన్నమాట. నెక్స్ట్ సిఏపి కానీ, ఎన్సీసీ కానీ, పిహెచ్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు అడ్మిషన్ టైంలో మీరు ఫీ పే చేయవలసి ఉంటుంది. ఆ ఫీ పే చేయవలసింది అంటే దాని యొక్క స్ట్రక్చర్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. యాంగ్రూ సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది, వైఎస్హెచ్ఆర్యూకి సంబంధించి ఎంత ఉంటుంది, ఎస్వీకి సంబంధించి ఎంత ఉంటుంది, ఏపీఎఫ్యూకి సంబంధించి ఎంత ఉంటుంది, ఇలా ఎవ్రీ డీటెయిల్స్ అయితే మనకి వీళ్ళు వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. సో మాన్యువల్గా వీళ్ళు ఇచ్చే డేట్స్ అయితే ఇవన్నమాట.
దానికి సంబంధించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అంటే అండర్జోర్ స్కానర్ సంబంధించి ఏంటి, వాళ్ళ యొక్క కంప్లీట్ డేట్స్ అండ్ టైమ్స్ అన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ రెండు పీడిఎఫ్స్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. దాంతోపాటుగా ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ మీరు పొందాలంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటుగా చాలా ఎక్కువ వీడియోస్ అయిపోయినాయి, చాలా ఎక్కువ అప్డేట్స్ అయిపోయినాయి, సో అందుకనే అందరికీ నోటిఫికేషన్ రావట్లేదు. నోటిఫికేషన్ రాందే మీకు ఎలా తెలుస్తుంది కాబట్టి దానికోసమే డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్లో కూడా జాయిన్ అవ్వమని చెప్పేది పదే పదే. అండ్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే మనది ఇంకొక ఛానల్ కూడా ఉందన్నమాట, అదే తెలుగు జాబ్స్ గురు. సో దాంట్లో ఏంటంటే ఇందులో మాత్రం ఎడ్యుకేషన్ వీడియోస్ పెడతాం, అందులో మాత్రం ఎడ్యుకేషనే బట్ కానీ జాబ్ అప్డేట్స్ మాత్రం ఇస్తాం అన్నమాట. సో జాబ్ అప్డేట్స్ కోసం చూసే ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ కూడా సజెస్ట్ చేయండి. ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో కుదిరితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.